ప్లీజ్ ఆ లేఖతో జగన్ దేశానికే కొత్త దారి చూపినట్లే జగన్కి చాలా గుండె ధైర్యం ఆయన మొండి అని కూడా చెప్పాలి అనుకునేది అయ్యేంత వరకు వేచి చూసే ఓపిక్ కూడా ఆయనకే ఉంది అందుకే పదేళ్ల పాటు జనంలో ఉంటూ పోరాడి మరీ పీటమెక్కారు ఇక ఇప్పుడు జగన్ ఏకంగా న్యాయ వ్యవస్థ మీదనే గురిపెట్టారు మరి జగన్కి ఇంతటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు నిజానికి జగన్కి క్రొత్తగా ఇది రాలేదుగా ఆయన పుట్టుకతో వచ్చిన లక్షణం ఇది అది కొనసాగుతూ వస్తోంది ఇక జగన్ ధైర్యానికి కూడా ఒక అర్థం ఉంది ఒక అండా దండా కూడా ఉన్నాయి అదే ప్రజల మద్దతు జగన్కి ప్రజల మీద చాలా విశ్వాసం ఉంది ఆయన ప్రజానాయకుడు కాబట్టి తీర్పులన్నీ అక్కడ నుంచే రావాలని కోరుకుంటారు జనం చెబితే ఓకే అన్నది ఆయన విధానం ఎటు ప్రజలు ఆయన వైపు ఉన్నారని కూడా జగన్ గట్టిగా నమ్ముతారు నిజానికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చివరిదాకా వచ్చేంత వరకు జగన్ గెలుస్తాడా అన్న డౌట్లు తల మేధావుల్లో రాజకీయ విశ్లేషకుల్లో కూడా ఉన్నాయి కానీ జగన్ మాత్రం జనం మనసుల్లో దూరారు వారి అభిప్రాయాలను పట్టుకున్నారు ఒక విధంగా జనాదరణ ఉన్న నాయకులకు కోట్లాది మంది ప్రజలతో ఉన్న అనుబంధం కారణంగా అన్నీ ముందే తెలిసిపోతూ ఉంటాయి దీనివల్లనే జగన్ నిబ్బరంగా తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకేసారి టికెట్లు ప్రకటించగలిగారు ఇక జగన్ ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద సమరసంకం పూరించారు ఆయన ఆలోచనల్లో తాను చిక్కుల్లో పడను అన్న ధీమా ఉంది ఒకవేళ పడినా కూడా తనను ఒడ్డున పడేసే జనాలు సిద్ధంగా ఉన్నారని కూడా జగన్ గట్టి నమ్మకం పెట్టుకున్నారు అవసరమైతే మళ్ళీ జనంలోకి వెళ్ళి ఆయన తీర్పు కోరడానికి కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని కూడా ఉన్నారు రెండు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్యన ఘర్షణ తలెత్తితే అది ఎంతటి అది ఎంతటి విపరిమాణానికైనా దారి తీయవచ్చు అలాంటి సందర్భాలను కూడా జగన్ ఊహించే ఇంత సాహసం చేశారనుకోవాలి అందువల్ల జగన్ దేనికైనా రెడీ అంటున్నారు ఆయన వెనుక జన సమూహమే ఆ ధీమాను ఇస్తోందని కూడా చెప్పాలి జగన్ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరూ చేయని సాహసం చేశారు ఆయన ఒక విధంగా సగటు పౌరుడి మాదిరిగానే బాణాలు ఎక్కుపెట్టారు ఇప్పుడు దాని ఫలితాలు పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది చూడాలి ఏది జరిగినా మొత్తానికి అది చివరకు జగన్కి ప్లస్ అవుతుందా అన్న మాట కూడా వస్తోంది ఇప్పుడు దేశంలోని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ లాంటి వారి జగన్ లేఖ మీద సమగ్ర విచారణ డిమాండ్ చేస్తున్నారు అదే సమయంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు లాంటి వారు న్యాయ సంస్కరణలకు డిమాండ్ చేస్తున్నారు దేశంలో న్యాయ వ్యవస్థ ప్రక్షాళన జరగాలని కోరుకునే వారు కూడా ఉన్నారు మరి ఇవన్నీ కనుక జరిగేలా పరిస్థితులు మారితే ఖచ్చితంగా ఆధునిక భారతానికి జగన్ కొత్త దారి చూపించిన వారు అవుతారు అనడంలో సందేహం లేదు